హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే బయటకు వెళ్ళి ఊరి నుంచి వచ్చాను. ఏదో ఒకటి ఫాస్ట్గా చేయాలి. పొద్దున్న టిఫిన్ కూడా పిల్లలు సరిగ్గా తినలేదు కదా, సో బయట నుంచి తెప్పిస్తే అంత ఇష్టపడమండి. సో ఫ్రిడ్జ్ తీసాను, ఓపెన్ చేస్తే దోసకాయలు క్యారెట్ మాత్రమే ఉన్నాయి. సో దోసకాయలు పచ్చిమిరకాయలు చింతపండు రైస్ కుక్కర్లో పెట్టాను, అది ఉడికిపోతుంది. ఈలోపు క్యారెట్ని స్లైసెస్గా కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను, సన్న పీసెస్ అయిపోద్ది. ఇది ఉడికే లోపు నేను పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఒక పావు గ్లాసు కందిపప్పు పెట్టానండి, దేనికంటే కంది కట్టు కోసం. ఇది తురుముకోవటం అయిపోయింది. ఈలోపు నేను స్టవ్ ఆన్ చేసుకుని నూనెలో ఇది వేగుతున్నాయి. ఇది వేగేలోపు దోసకాయలు కూడా ఉడికిపోయినాయి. అది చక్కగా పైన ఉన్న తోలు తీసేసి మిక్సీలో వేసుకుని ఇంగువ తాలింపు ఎల్లుల్లిపాయ తాలింపు వేసానన్నమాట. చాలా మంచి కమ్మటి వాసన అది. ఈ తాలింపులో ఆ దోసకాయ గుజ్జు కూడా వేసేయాలి. ఇంకో పొయ్యి మీద ఏం చేశానంటే కందిపప్పు ఉడికింది కదండి, అల్లము ఇంగువ పచ్చిమిరకాయ తాలింపు వేసేసి కందికట్టు కాసా. ఈ దోసకాయ పచ్చడి తిన్నోళ్ళు బచ్చడి కూర కొంచెం ఉంది, ఆ పచ్చడి తింటారని అది చేశాను. ఇంకా యాజ్ యూజువల్ రైసు పెరగండి. ఇదండి ఈరోజు మా లంచ్ ప్లేటు. ఎందుకోనండి బయట నుంచి తెస్తే నచ్చవు. యాక్చువల్గా తొందరగా అయిపోద్ది, పప్పు కూర వేయచ్చు కానీ నిన్నే టమాటా పప్పు అయింది. సో రసం బదులు నేను ఈ కందికట్టు కాసానండి. ఇదండి మా ఇంట్లో లంచ్ ప్లేటు. నచ్చితే లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. త్వరగా కొత్త కొత్త రెసిపీ మేకింగ్తో మీ ముందుకి వస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.